తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నాగేశ్వర రాష్ట్ర విభజన జరిగాక కూడా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ చాలా నియోజకవర్గాల్లో ఉంది అయితే చంద్రబాబు గారి అరెస్టు తర్వాత బీఆర్ఎస్ స్టాండ్ ఒక విధంగా ఉంది కాంగ్రెస్ స్టాండ్ ఒక విధంగా ఉంది కేటీఆర్ గారు చంద్రబాబు గారి అరెస్టుకి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు మనం చూసాం ఇప్పుడు ఆ చంద్రబాబు గారి మద్దతుదారులు ఆయన సానుభూతి పరులు ఓట్లని ఓన్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తారు అంటే కేటీఆర్ గారు స్టాండ్ ఒక విధంగా ఉంది రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఒకటి అంటే మీరు పార్టీలు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి దీనికి ఎన్న ప్రత్యేకత ఎంత అంటే మీరు అన్నది నిజమో కేటీఆర్ అమో నేను మాకు అక్కడతో సంబంధం లేదు నాకు లోకేష్ మిత్రుడే పవన్ మిత్రుడే జగన్ మిత్రుడే అని స్టాండ్ తీసుకున్నాడు అంటే ఒక రకంగా సమదూర సిద్ధాంతాన్ని పాటించాడు సో గతంలో తెలుగుదేశం పైన చాలా అటాక్ పెట్టేవాళ్ళు వైసీపీ పైన ఎప్పుడు అటాక్ పెట్టలేదు కారణం వైసీపీ తెలంగాణ రాజకీయాలను నిష్క్రమించింది తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కొనసాగింది లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్తో కలిసి మహాకూటమి ఉంది ఈ కాంటెక్స్ రీత్యా ప్రధానంగా తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తూ వచ్చేవారు ట్వంటీ ఎయిటీన్లో కూడా చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాక పెట్టి కాంగ్రెస్ను మహా అని కేసీఆర్ కాల్చాడు సో ఇప్పుడు కాలక్రమేణా తెలుగుదేశం క్షీణించిపోయింది తెలుగుదేశం బాగా బలహీనపడింది తెలుగుదేశం బలహీనపడ్డ తర్వాత తెలుగుదేశం అనుకూల ఓటింగు కే బీఆర్ఎస్ టీఆర్ఎస్కే వెళ్ళింది దానికి కారణం ఏంటంటే తెలుగుదేశంలో కేసీఆర్ కూడా పనిచేయడము ఆ పరిచయాలతో తెలుగుదేశంలో చాలా సామర్థ్యం ఉన్నటువంటి బల పలుకుబడి ఉన్నటువంటి నేతల్ని కీలకమైన వ్యూహాత్మకమైన ప్రాంతాల్లో తమ వైపు కేసీఆర్ తిప్పుకోగలిగాడు ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదులో తలసాన్ శ్రీనివాస్ యాదవ్ రంగారెడ్డిలో పట్నం మహేందర్ రెడ్డి వరంగల్లో ఎర్రవల్లి దయాకర్ రావు మీకు కడియం శ్రీహరి రమణ నగర్లో ఎల్ రమణ ఇలా చాలామంది మనకు లిస్ట్ కనబడుతుంది చాలా పెద్ద లిస్ట్ ఇది నిజామాబాద్లో మండా వెంకటేశ్వరరావు నరసింహు గారు సో ఇలా చాలామందిని తన వైపు తిప్పుకున్నారు వీళ్ళంతా కూడా కేఆర్ఎస్కు లేదా ఆనాటి టీఆర్ఎస్కు ఉన్న గ్యాప్స్ కాస్త ఫిల్అప్ చేశారు ఇందులో కొంతమంది పడుతున్న వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కు వెళ్ళొచ్చు కానీ ఫండమెంటల్గా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కీలకమైన నాశం అంటే తెలుగుదేశం రాజకీయ పాఠశాలలో సుశిక్షితులైన సైనికులుగా ఎదిగిన వారు అత్యధికలు మీకు ఇవాళ టీఆర్ఎస్లో ఇప్పటికీ ఉన్నారు సో ఈ మధ్య తుమ్మలంటున్నారు కాంగ్రెస్ దేరిన స్టిల్ మోస్ట్ ఆఫ్ ద టీ తెలంగాణ టీడీపీ బ్లడ్ ఈజ్ విత్ టీఆర్ఎస్ దీనికి తోడు మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇండికేషన్ ఏంటంటే క్లియర్గా తెలుగుదేశం ఓట్ బేస్ కాస్త హైదరాబాద్ సిటీలో మనం స్పష్టంగా కనబడుతుంది టీఆర్ఎస్ షిఫ్ట్ అయింది ఈవెన్ లాస్ట్ జిహెచ్ఎం ఎన్నికల్లో కూడా షేర్లింగంపల్లి కూకట్పల్లి ఈ ప్రాంతంలో టీఆర్ఎస్కి మంచి విజయాలు వచ్చాయి బీజేపీకి ఎల్బీ నగర్ ఈ ప్రాంతంలో విజయాలు వచ్చాయి సో అందువల్ల తెలుగుదేశం పార్టీ ఓటింగు షిఫ్ట్ అయింది టీఆర్ఎస్కు సో కానీ అదే సమయంలో టీడీపీకే కాదు సీమాంధ్ర ఓటర్లో వైసీపీ అనుకూల ఓటర్లు కూడా ఉంటారు సో వారు జగన్మోహన్ రెడ్డి పట్ల గౌరవం ఉన్న ఓటర్లకు కూడా ఉంటారు సో ఆ ఓటర్లు కావాలి ఈ ఓటర్లకు కావాలి ఈ ఓటర్లు ఎలాగూ తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్కి వచ్చిన స్ట్రక్చరల్ షిఫ్ట్ వల్ల తమతోనే ఉన్నారు ఇక అదనంగా జగన్ అనుకూల ఓటర్లకు కూడా మొదటి నుంచి టీఆర్ఎస్ వైపే తిరిగారు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం లేకుండా అటు టీడీపీ అభిమానులు ఇటు వైసీపీ అభిమానులు ఓవరాల్గా సీమాంధ్ర ఓటర్ టీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కున్న సత్సంబంధాలకు కూడా ఇదొక కారణం సో అలాంటి సమయంలో తామకెందుకు ఈ పంచాయతీ ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ప్రొటెస్ట్ చేయడం అంటే క్లియర్గా యాంటీ జగన్ స్టాండ్ తీసుకోవడం అది వైసీపీ అనుకూల ఓటర్ దూరం అయిపోతారు సో అందుకరికే ఈ స్టాండ్ ఏంటంటే కేటీఆర్ ఆమ అని చెప్తాడు కానీ షేర్లింగపల్లి ఎమ్మెల్యే నుంచి మొదలుకొని బోధన ఎమ్మెల్యే వరకు మళ్ళీ శాసనసభ స్పీకర్తో సహా వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖండిస్తారు సో అందువల్ల ఈ డ్యూయల్ స్టాండ్ టీఆర్ఎస్ తీసుకుంటుంది కాంగ్రెస్ కా ప్రాబ్లం లేదు కాంగ్రెస్కి ఇప్పటివరకు తెలుగుదేశం అనుకూల ఓటరు ఒక రేవంత్ రెడ్డి విషయంలో మల్కాజ్గిరి లోక్సభ సీట్లో షిఫ్ట్ అయింది ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం రేవంత్ టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరిన ఏనాడు టీడీపీని విమర్శించకపోగా చంద్రబాబు నాయుడు పట్ల తెలుగుదేశం పట్ల తన గౌరవాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు అనేక టీవీ ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు అంటే మారిన రాజకీయ పరిస్థితుల వల్ల టీడీపీని వీడాను తప్ప టీడీపీ పట్లనో చంద్రబాబు నాయుడు పట్ల దేశంతో విడలేదని చాలాసార్లు చెప్పాడు సో అందువల్ల తెలుగుదేశం ఓటర్ రేవంత్ స్పెసిఫిక్ నాట్ కాంగ్రెస్ సో రేవంత్ స్పెసిఫిక్గా ఆయనకు మల్కాజ్గిరిలో ఓట్లు పడ్డాయి ఎందుకంటే ట్వంటీ ఫోర్టీన్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని టీడీపీ తరఫున మల్లారెడ్డి గెలిచాడు కానీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చే కాంగ్రెస్ తరఫున రేవంత్ గెలిచాడు ఈ షిఫ్టే జరిగి ఉండకపోతే రేవంత్ రెడ్డి గెలిచేవాడు కాదు సో అందువల్ల ఇప్పుడు ఈ సీమాంధ్ర ఓటర్ను మరీ ముఖ్యంగా టీడీపీ అనుకూల ఓటర్ను తమ వైపు తిప్పుకుంటే కాంగ్రెస్కు డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది అది హైదరాబాద్ నిజామాబాద్ ఖమ్మం ఈ ప్రాంతాల్లో అడ్వాంటేజ్ ఎందుకంటే తెలుగుదేశం ఓటరు టీడీపీపై కోపంతో దూరం కాలే ఇప్పటికీ టీడీపీ పట్ల అభిమానం చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం ఉన్న ఓటరే కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో పొలిటికల్ రిలవెన్స్ లేదు కనుక వాళ్ళు వేరే వాటిలో కోట్ నేస్తున్నారు సో అందువల్ల టీడీపీ ఓటర్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం సెంటిమెంట్తో ఉన్నారు అందులో తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గం కూడా ఉంటుంది సో ఈ పరిణామాల వల్ల ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఈ ఓటర్లను అట్రాక్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ బెనిఫిట్ పొందవచ్చు అనేది ఆలోచన